హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనము ఎయిటీన్త్ అక్టోబర్ టూ థౌసండ్ ట్వంటీ త్రీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి అయితే డిస్కషన్ చేద్దాం ఎవరైతే స్టేట్ అండ్ సెంట్రల్ లెవెల్ గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా మన ఛానల్ నుండి వస్తున్న కరెంట్ అఫైర్స్ పేపర్ అనాలసిస్ అండ్ అడిషనల్ జీక్యూ వీడియోస్ అనేవి చాలా యూస్ఫుల్గా ఉంటాయి ఈరోజు మనం ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఇటీవలే ఏ దేశం ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ ఎలయన్స్లో చేరింది ట్రాన్జేనియా అండి సో ట్రాన్జనియా అధ్యక్షురాలు మన దేశానికి విజిట్ చేయడం జరిగింది రీసెంట్గా అందులో భాగంగా ఈ అనౌన్స్మెంట్ ఈ చేరికి జరిగింది తాంజీనియా ప్రెసిడెంట్ సమియా సులూహు హసన్ భారతదేశం నేతృత్వంలో నడుస్తున్న ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ ఎలయన్స్లో చేరాలని తన నిర్ణయాన్ని అనౌన్స్ చేశారు ప్రాజెక్ట్ టైగర్ యొక్క యాభై వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా ప్రధాని మోదీ గారు ఈ ఐబీసీఏ ఐబీసీ అంటే ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ గురించి అలయన్స్ను అయితే ప్రారంభించారు ఏప్రిల్ నైన్త్న ఆ డేట్ గుర్తుపెట్టుకోండి సో ఇందులో భాగంగా ఏడు పెద్ద పిల్లి జాతులను రక్షించడం పుల్లు సింహాలు చిరుతలు మంచు చిరుతులు జాగ్వర్లు వీటిని సంరక్షించడం ఈ యొక్క ఐబీసీఏ మెయిన్ ఉద్దేశం అనమాట ఓకే తర్వాత సెకండ్ వన్ జెనీవాలో ఐక్యరాజ్య సమితిలో నూతన భారత రాయబారిగా ఎవరు నియమితులయ్యారు చాలా ఇంపార్టెంట్ అండి ఆన్సర్ వచ్చేసి అరిందం బాగ్చి ఇంద్రమణి పాండే స్థానంలో జెనీవాలోని ఐక్యరాజ్య సమితి అండ్ ఇతర అంతర్జాతీయ సంస్థలకు భారతదేశ రాయబారిగా విదేశాంగ మంత్రి మంత్రిత్వ శాఖ ప్రతినిధి అయిన అరిందం బాగ్చి అపాయింట్ అయ్యారు సో అరిందం బాగ్చి నేను ఎప్పటి నుండి చాలా ఎప్పటి నుండి ఫాలో అవుతున్నాను ఎందుకంటే ఆయన ఇంటర్నేషనల్ ఇంటర్ అంటే ఇంటర్నేషనల్ అఫైర్స్ గురించి ఆయన ఎప్పటికప్పుడు మీడియా బ్రీఫింగ్ ఇస్తూ అనమాట ఇన్ఫర్మేషన్ ఇస్తారు సో నిజంగా హ్యాపీ ఆయన్ని ఆయనకి ఇంత పెద్ద హోదా ఇవ్వడం ఎనివే ఆయన ఇండియన్ ఫారెన్ సర్వీసెస్ యొక్క నైన్టీన్ నైంటీ ఫైవ్ బ్యాచ్కి చెందిన వ్యక్తి అనమాట అరిందం బాగీ ఆయన రెండు వేల ఇరవై ఒకటిలో ప్రతినిధిగా బాధ్యతలు తీసుకున్నారు విదేశాంగ మంత్రిత్వ శాఖలో బాగచికి బహుపాక్షిక దౌత్యంలో గణనీయమైన అనుభవం ఉంది న్యూయార్క్లోని ఐక్యరాజ్ సమితికి భారతదేశం యొక్క శాశ్వత మిషన్లో ఆర్థిక అభివృద్ధి సంస్థలను చూసుకోవడం ప్రధానమంత్రి కార్యాలయంలో డైరెక్టర్గా ఐక్యరాజ్ సమితి అమెరికా రష్యాతో సంబంధాలు నిర్వహించడం అతని లక్ష్యం అనమాట ప్రజెంట్ అయితే బాగ్చి క్రొయేషియాకు రాయబారిగా శ్రీలంకలో డిప్యూటీ హైకమిషనర్గా వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది ఆయనకి తర్వాత థర్డ్ వన్ అండి చాలా ఇంపార్టెంట్ ఆ సెకండ్ క్వశ్చన్ అనేది గుర్తుపెట్టుకోండి తర్వాత థర్డ్ వన్ ఈక్వేడర్ దేశ చరిత్రలో అతిపిన్న వయస్కుడైన ప్రెసిడెంట్గా ఎవరు ఎన్నికయ్యారు డేనియల్ నొబోవా వ్యాపారవేత్త అయిన డేనియల్ నోబోవా ఈక్వేడర్ దేశానికి ఆ దేశ హిస్టరీలోనే ప్రెసిడెంట్గా ఎన్నికైన అతిపిన్న వయస్కుడు అంటే అతి తక్కువ వయసు కలిగిన వ్యక్తి అనమాట ఒక యంగర్ ప్రెసిడెంట్ అయ్యాడు తొంభై ఏడు శాతం కంటే ఎక్కువ ఓట్లు ఆయనకు వచ్చాయి మధ్యవాదుడైన మిస్టర్ నొబోవా తన వామపక్ష ప్రత్య ప్రత్యర్థైన లూయిసా గొంజలేజ్పై నాలుగు శాతం పాయింట్లు అత్యధికంలో ఉన్నాడు ఎన్నికల ప్రచారం అపూర్వమైన స్థాయి హింసతో క కప్పివేయబడింది అనమాట అంటే నైంటీ సెవెన్ పర్సెంటేజ్ ఓటింగ్ వస్తే ఆయనకి చాలా వరకు మెజారిటీ వచ్చిందన్నమాట ఈక్వేటర్ ప్రగతికి ప్రపంచం ఉదాహరణగా ఉండేందుకు అవసరమైన అన్ని అంశాలను కలిగి ఉందని చెప్పొచ్చు సో ఇప్పుడు ఈ మన యంగర్ బ్లడ్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రపంచాలకి ఎందుకంటే న్యూ థాట్స్తో వస్తాం న్యూ ప్రాబ్లమ్ అంటే సొల్యూషన్ని ఫైండ్ అవుట్ చేయడం వాటిని క్లియర్ చేయడంలో కొంత సపోర్టివ్నెస్ మెయింటైన్ చేస్తాం కదా అందుకని తర్వాత ఫోర్త్ వన్ భారతదేశంలో వాటర్ షెడ్ అభివృద్ధి ప్రాజెక్టులను పర్యవేక్షించడానికి డిపార్ట్మెంట్ ఆఫ్ ల్యాండ్ రిసోర్సెస్ ఏ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థ విభాగము ఏ ఏ సంస్థతో ఒప్పందం చేసుకుందంటే నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ అండి డిపార్ట్మెంట్ ఆఫ్ ల్యాండ్ రిసోర్సెస్ మరియు నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ ఇది యాక్చువల్గా వచ్చేసి సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తుంది అండ్ ఇది ఇస్రో కూడా అడిషనల్గా పనిచేస్తూ ఉంటుంది అనమాట అండ్ నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్తో ఒప్పందం చేసుకున్నారు వీళ్ళిద్దరు ఒప్పందం ద్వారా ప్రధానమంత్రి కృషి సించాయి యోజన కింద వాటర్ షెడ్ డెవలప్మెంట్ కాంపోనెంట్ అండ్ వాటర్ పర్టికులర్గా ఏంటంటే వాటర్ వాటర్ షెడ్ డెవలప్మెంట్ ఏవైతే ప్రాజెక్టులు ఉంటాయో వాటిని పర్యవేక్షించడం కోసం ఈ ఒప్పందం చేసుకున్నారు నేల మరియు నీరు వంటి క్షీణించిన సహజ వనరులను ఉపయోగించడం సంరక్షించడం అభివృద్ధి చేయడం వీటి ద్వారా పర్యావరణ సమతుల్యతను పునరుద్ధరించడం వీళ్ళిద్దరి టైఅప్ మెయిన్ ఉద్దేశం న్యూఢిల్లీలో భూవనరుల శాఖ కార్యదర్శి అజయ్ టిర్కి అంతరిక్ష శాఖ కార్యదర్శి సోమనాథ్ సమక్షంలో ఎంఓయూలు అయితే జరిగాయి అన్నమాట సోమనాథ్ ఎస్ సోమనాథ్ ప్రజెంట్ మనకి ఇస్రోకి చైర్మన్గా ఉన్నారు వాళ్ళిద్దరి మధ్య ఒప్పందాలు జరిగాయి నెక్స్ట్ ఫిఫ్త్ వన్ స్పేస్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్లను అంటే అంతరిక్ష ఏవైతే మ్యానుఫ్యాక్చరింగ్ తయారీ స్పేస్ తయారీ క్లస్టర్లను ఏర్పాటు చేయడానికి అంతర్జ అంతరిక్ష తయారీలను ఏర్పాటు చేసేందుకు ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆధరైజేషన్ సెంటర్ ఇన్ స్పేస్తో ఒప్పందం కుదుర్చుకుంది ఆన్స్ వచ్చేసి గుజరాత్ అండి సో గుజరాత్ ప్రభుత్వము అహ్మదాబాద్ జిల్లాలోని సనంద్లో స్పేస్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్లను ఏర్పాటు చేయడం కోసము ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇండియా నేషనల్ ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆధరైజేషన్ సెంటర్తో ఒప్పందం చేసుకుంది ఈ ఒప్పందం ఈ యొక్క సంస్థ కూడా అహ్మదాబాద్లోనే ఉంది ఇన్ స్పేస్ అనేది అయితే డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ యొక్క స్వయం ప్రతిపత్తి కలిగిన ఏజెన్సీ అనమాట స్పేస్ అనేది ఇది ప్రయోగ వాహనాలు ఉపగ్రహాలు నిర్మించడం అంతరిక్ష ఆధారిత సేవలను అందించడం మెయిన్ ఉద్దేశంగా పనిచేసుకుందనమాట అంటే వివిధ సంస్థలతో కలిసి పనిచేస్తుంది స్పేస్ అనేది ఈ రంగాల్లో అయితే ఈ ఒప్పందం ప్రకారం ఇన్స్పేస్ టెక్నాలజీ పరికరాల తయారీ యూనిట్లు స్టార్టప్లకు ప్రోత్సాహాలు ఇవ్వడం సాంకేతిక మార్గదర్శకాలను ఇస్తుంది ఇందుకోసం ఇన్స్పేస్ ప్రధాన కార్యాలయంలో టెక్నికల్ సపోర్ట్ అండ్ ఇంక్యుబేషన్ సెంటర్ను కూడా ఏర్పాటు చేస్తారు ఓకేనా అదే అనమాట అంటే అక్కడ క్లస్టర్లలో ఈ స్పేస్ రిలేటెడ్ హబ్స్ని ఏర్పాటు చేయడం మెయిన్ ఉద్దేశం అండి తర్వాత సిక్స్త్ వన్ వ్యవసాయ జాతి ఏంటండి వ్యవసాయ జాతి టిలాపియా చేపను ప్రభావితం చేసే టిలాపియా పర్వో వైరస్ సంభవించిన భారీ మరణాల రేటు భారతదేశంలో మొదటిసారిగా ఏ రాష్ట్రంలో నమోదయ్యింది టిలాపి అనే చేపకు టిలాపియో పర్వో వైరస్ అనేది సోకి అత్యధిక మరణాలు నమోదు చేసిన రాష్ట్రం ఏంది మన ఇండియాలో ఫస్ట్ టైం అన్ని మరణాలు రావడం తమిళనాడు అండి సో యాక్చువల్గా తమిళనాడులో ఫస్ట్ టైము రాణిపేట జిల్లాలోని వాలాజాల చెరువులో ఈ యొక్క డెత్స్ అయితే రిపోర్ట్ అయ్యాయి టిలాపియా జాతి సో దీన్ని ఒక వ్యవసాయ జాతి చేప అని కూడా పిలుస్తారు టిలాపియా పర్వో వైరస్ గురించి చూసుకుంటే ఇది ఒక చిన్న ఎల్వాప్ చెయ్యని సింగల్ స్టాండర్డ్ డిఎన్ఏ వైరస్ ఇది ఫస్ట్ టైం టూ థౌజండ్ నైన్టీన్లో చైనాలో అండ్ రెండు వేల ఇరవై ఒకటిలో థాయిలాండ్లో కనిపించింది ఈ వైరస్ సంభవించినట్లు నివేదించిన మూడవ దేశం మన ఇండియానే ఫస్ట్ చైనా సెకండ్ థాయిలాండ్ థర్డ్ మన ఇండియా ఈ వైరస్ ముప్పులు గుండె మెదడు కాలియం క్లోమం అండ్ ప్లేహము ప్రేగు మూత్రపిండాలు కళ్ళు అండ్ టిలాపియా చేప యొక్క కండరాల్లో ఇది ఉంటుంది అండ్ టెలాపియా చేప గురించి చూసుకుంటే టిలాపియా అనేది స్విచ్ లిడే అంటే ఆర్థర్ పెర్సిఫామ్స్ కుటుంబానికి చెందిన కొన్ని జాతుల చేపలకు ఉపయోగించే సాధారణ పేరు ఇవి ఆఫ్రికాకు చెందిన మంచినీటి జాతులు అనమాట ఈ చేపలు ఇది తేలిగ్గా పెరిగి అండ్ పండించే ఆహారం అని కూడా చెప్పచ్చు చాలా స్పీడ్గా ఇది ఎదుగుద్ది అండ్ ఇది వాణిజ్యపరంగా చాలా బాగా హైలైట్ అయింది ఎందుకంటే స్పీడ్గా గ్రో కదా మన చేతికి తొందరగా వచ్చేస్తుంది అండ్ ఇది వ్యాధి నిరోధక శక్తిని కూడా పెంచుద్దంట ప్రపంచంలో అత్యంత ఉత్పాదకత అంతర్జాతీయ వ్యాపారం చేసే ఆహార చేపల్లో ఈ టిలాపియా చేప కూడా ఒకటి అండ్ మొజాంబిక్ టిలాపియా నైన్టీన్ ఫిఫ్టీన్లో భారతీయ మంచినీటి వనరులకు పరిచయం చేశారు అండ్ దీని తమిళంలో జిలాబియా అంటారండి అండ్ నీటిలో తక్కువ ఆక్సిజన్ స్థాయిలో జీవించగలిగే సామర్థ్యం ఉంది ఈ చేపకి సో అండ్ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ కేరళలోని వివిధ ప్రాంతాల్లో టిలాపియా వ్యవసాయం ఎక్కువగా జరుగుద్ది బట్ తమిళనాడులో దీని ఫస్ట్ డెత్స్ అయితే నమోదు చేసింది తర్వాత సెవెంత్ వన్ న్యూఢిల్లీలో ఇండియా స్కిల్స్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగును ప్రారంభించిన కేంద్ర మంత్రి ఎవరు అంటే ధర్మేంద్ర ప్రధాన్ అండి కేంద్ర విద్యా అండ్ నైపుణ్యాభివృద్ధి మరియు వ్యవస్థాపకత మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ న్యూఢిల్లీలో ఇండియా స్కిల్స్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ లాంచ్ చేశారు ఆయన అండ్ ప్రపంచ నైపుణ్యాలు రెండు వేల ఇరవై రెండు విజేతలను కూడా ఆయన సత్కరించారు ప్రపంచ పోటీలో భారతదేశం పదకొండో స్థానాన్ని సంపాదించింది ప్రపంచ నైపుణ్యాలు పోటీ అనేది ప్రపంచంలోనే అతిపెద్ద నైపుణ్యాల పోటీ ఇది ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి కండక్ట్ చేస్తారు దీని వరల్డ్ స్కిల్స్ ఇంటర్నేషనల్ నిర్వహిస్తుంది అందులో ఎనభై ఆరు సభ్య దేశాలు ఉన్నాయి అందులో మన ఇండియా కూడా ఒకటి సో అందులో అయిన మన ఇండియన్స్కి ఆయన సత్కరించారని చెప్పచ్చు ఓకే సో ఇండియా స్కిల్స్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ అనేది ఏమీ లేదు మన ఇండియాలో స్కిల్స్ అంటే నైపుణ్యాలను పెంచడమే ఈ పర్టికులర్ మిషన్ ఉద్దేశం తర్వాత ఎనిమిది కేంద్ర మంత్రివర్గం ఏ కేంద్ర పాలిత ప్రాంతంలో కెలో ఇండియా స్టేట్ ఎక్సలెన్స్ సెంటర్ని ఏర్పాటుకు ఆమోదం తెలిపింది లడఖ్ అండి సో ఆఫ్టర్ సపరేషన్ తర్వాత లడఖ్లో లెహా జిల్లాలోని స్పితుక్లో కొత్తగా నిర్మించిన ఓపెన్ స్టేడియం అథ్లెటిక్స్ బాక్సింగ్ అండ్ విలువిద్యపై దృష్టి సారించే కిలో ఇండియా స్టేట్ ఎక్సలెన్స్ సెంటర్ స్థాపనకు కేంద్ర ప్రభుత్వం నుండి ఆమోదం వచ్చింది ఈ దీని ద్వారా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరానికి మూడు పాయింట్ నూట ముప్పై తొమ్మిది కోట్ల రూపాయలు మరియు తదుపరి ఆర్థిక సంవత్సరానికి ఒకటి పాయింట్ నూట తొంభై కోట్ల రూపాయలు వేయంతో రెండు సంవత్సరాల కాల వ్యవధిలో పూర్తి చేయడానికి ఉద్దేశించారు ఖెలో ఇండియా స్టేట్ ఎక్సలెన్స్ సెంటర్ను స్థాపించాలనే లడక్ ప్రతిపాదనకు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆమోదించింది ఓకేనా అంటే ఏంటి ఖెలో ఇండియా స్టేట్ ఎక్సలెన్స్ సెంటర్స్ ఏం లేదండి స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేయడమే ఈ ఎక్సలెన్స్ సెంటర్స్ మెయిన్ ఉద్దేశం ఖెలో ఇండియా అనేది కింద స్థాయిలో ఉండే మారుమూల ప్రాంతాల్లో ఉండే క్రీడా క్రీడాకారులను ప్రోత్సహించడానికి ప్రారంభించారు ఎక్సలెన్స్ సెంటర్స్ ఏంటంటే ప్రోత్సహించడం అది నెక్స్ట్ తొమ్మిది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కరువు భత్యంలో ఎంత శాతం పెంపునకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది డిఏ డిఎన్ఎస్ ఎలవెన్స్ ఎంత శాతం పెంచింది ఈ ఆర్థిక సంవత్సరంలో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో కేంద్ర ప్రభుత్వం అంటే ఇప్పుడు ఈ దసరా వచ్చింది కదా ఫోర్ పర్సెంటేజ్ అయితే పెంచడం జరిగింది కేంద్ర ప్రభుత్వము ఎలవెన్స్ని ఈ ఏడాది జూలై ఒకటి నుంచి అమలు చేయనున్నట్లు సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు అంటే అక్కడి నుండి వీళ్ళకి డిఎల్ఏ ఎన్వలన్స్ ఏవైతే జులై కూడా కలిపి ఈ నెక్స్ట్ నవంబర్లో పడతాయి అన్నమాట అండ్ ఈ నిర్ణయంతో నలభై ఎనిమిది పాయింట్ అరవై ఏడు లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అరవై ఏడు పాయింట్ లక్షల మంది పెన్షనర్లకు బెనిఫిట్ ఉంటుంది ఓకేనా నెక్స్ట్ పది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సీజన్లో గోధుమ కనీస మద్దతు ధరను కేంద్ర ప్రభుత్వం ఎన్ని రూపాయలు పెంచింది నూట యాభై రూపాయలండి అండి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు మార్కెటింగ్ సీజన్ కోసం అంటే నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ మార్కెటింగ్ సీజన్ కోసం కేంద్ర ప్రభుత్వం గోధుమ యొక్క ఎంఎస్పి కనీస మద్దతు ధరను క్వింటల్కు నూట యాభై నుంచి రెండు వేల రెండు వందల యాభై అంటే నూట యాభై రూపాయలు పెంచడం ద్వారా రెండు వందల రెండు వేల రెండు వందల డెబ్బై ఐదుకి పెరిగింది అనమాట అంటే ఇంతకుముందు ఎంత ఉండేది రెండు వేల నూట ఇరవై ఐదు రూపాయలు ఉండేది ఇప్పుడు రెండు వేల రెండు వందల డెబ్బై ఐదు రూపాయలకి పెరిగింది అండ్ రెండు వేల పద్నాలుగు తర్వాత గోధుమల కనీస మద్దతుదారులో ఇదే అతిపెద్ద పెరుగుదల అంటే ఎక్కువగా పెంచడం ఇదే ఆఫ్టర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ తర్వాత ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ మీటింగ్లో ఈ డెసిషన్ తీసుకుంది ప్రభుత్వం బీహార్లో నాలుగవ వ్యవసాయ రహదారి మ్యాప్ రెండు వేల ఇరవై మూడు ఇరవై ఎనిమిదిని ఎవరు ప్రారంభించారు ఆన్స్ వచ్చేసి ద్రౌపది ముర్ము అండి సో చూడండి ఫోర్త్ అగ్రికల్చర్ రోడ్ మ్యాప్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఎయిట్ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బీహార్లో ప్రారంభించారు అంటే బీహార్కి సంబంధించి వ్యవసాయం అనేది రెండు వేల ఇరవై మూడు నుండి ఇరవై ఎనిమిది వరకు ఏ విధమైన అంటే వ్యవసాయాన్ని ప్రోత్సహించడం కోసం ఏమేమి చేయాలనేది ఈ రోడ్ మ్యాప్ ఉద్దేశం అనమాట దాన్ని ప్రారంభించారు ఇది నాలుగో ఎయిడ్స్ని యాక్చువల్గా ఇప్పటికే బీహార్ మూడు ఎడిషన్లను కంప్లీట్ చేసింది ఇది ఫోర్త్ ఎడిషన్ అనమాట అయితే దీనికోసము ఒకటి పాయింట్ అరవై రెండు లక్షల కోట్ల వ్యయంతో దీన్ని అమలు చేస్తుంది బీహార్ ప్రభుత్వం ఇప్పుడు యాక్చువల్గా టూ థౌజండ్ ఎయిటీన్లో స్టార్ట్ చేసింది బీహార్ వ్యవసాయ రోడ్ మ్యాప్లను అమలు చేయడం సో దాని ద్వారా ఏమీ లేదండి అక్కడ మెయిన్గా వరి గోధుమ మొక్కజొన్న ఎక్కువగా అక్కడ పండించే పంటలు కదా వాటిల్లో ఇంకా పెరుగుదల ఆ పంటల పెంపకాన్ని పెంచడమే ఈ రోడ్ మ్యాప్ మెయిన్ ఉద్దేశం అక్కడ స్థానికంగా పెరిగే పంటలు ఏవైతే ఉంటాయో వాటిని పండించేలా రైతులు ప్రోత్సహించడమే ఈ యొక్క అగ్రికల్చర్ రోడ్ మ్యాప్ అనమాట దాని ద్వారా రాష్ట్రం యొక్క ఆర్థికంగా బల బలం చేకూరుతుంది మార్కెటింగ్ జరిగి నెక్స్ట్ పన్నెండు ప్యూమా తన నూతన బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు నియమించిందంటే మహమ్మద్ షమి ప్యూమా తన కొత్త అంటే ఇప్పటికే చాలామంది బ్రాండ్ అంబాసిడర్స్ ఉన్నారు వాళ్ళల్లో కొత్తగా ఇప్పుడు టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీని అపాయింట్ చేసుకుంది అండ్ ఇప్పటికే విరాట్ కోహ్లీ అండ్ ఉషెన్ బోల్డ్ కూడా బ్రాండ్ అంబాసిడర్స్గా ఉన్నారు ఇప్పుడు వీళ్ళ లిస్టులో మహమ్మద్ షమి చేరుతారు దీని కింద భారత ప్రజర్ ఏడాది పొడవున బహుళ కార్యకలాపాలు నిర్వహిస్తారు అండ్ ప్రొడక్ట్స్ని ప్రమోట్ అనమాట మనోడు ఓకేనా తర్వాత పదమూడు టీ ట్వంటీ క్రికెట్లో పదకొండు బంతుల్లో అర్ధ శతకం సాధించిన భారతీయ క్రికెట్ ఆటగాడు ఎవరు అంటే అశుతోష్ శర్మ సో టీమిండియా మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ టీ ట్వంటీ క్రికెట్లో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ రికార్డు చేసిన వ్యక్తి ఆయన రికార్డుని ఇప్పుడు ఇంకొక క్రికెటర్ క్రాస్ చేశాడనమాట అండ్ ఎవరాజు పన్నెండు బంతుల్లో హాఫ్ సెంచరీ చేస్తే రైల్వేస్ ఆటగాడు అశుతోష్ శర్మ పదకొండు బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశాడు ఫొట్టి ఫార్మెట్లు ఫొట్టి ఫార్మెట్లు అంటారు టీ ట్వంటీని అండ్ ఫిఫ్టీ ఫాస్టెస్ట్ ఫిఫ్టీ కొట్టిన భారతీయ క్రికెట్గా రికార్డ్ క్రియేట్ చేశాడనమాట అశుతోష్ శర్మ సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో భాగంగా అక్టోబర్ పదిహేడున రాంచీలో అరుణాచల్ ప్రదేశ్ రైల్వేస్ జట్ల మధ్య జరిగిన ఈ మ్యాచ్లో అశుతోష్ శర్మ ఈ ఫీట్ సాధించాడు ఈ మ్యాచ్లో మొత్తం పన్నెండు బంతులు ఆడిన అశుతోష్ శర్మ యాభై మూడు పరుగులు సాధించాడు అనమాట ఓకేనా అది సో నెక్స్ట్ గుర్తు పెట్టుకోండి కిక్ ఇటీవల ఏ దేశం ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్లో చేరిందంటే టాంజాయా జనివల అఖిరసమితిలో నూతన భారత రాయవారికి ఎవరు అపాయింట్ అయ్యారంటే హరిదంబాగీ అండ్ ఈక్వేటర్ దేశ చరిత్రలో అతిపిన వయసులోని ప్రెసిడెంట్గా ఎవరైనా కార్యక్రమం డేనియల్ నొబోవా అండ్ భారతదేశంలో వాటర్ షెడ్ అభివృద్ధి ప్రాజెక్టులు పర్యవేక్షించడానికి డిపార్ట్మెంట్ ఆఫ్ ల్యాండ్ రిసోర్సెస్ ఏ సంస్థ ఒప్పందం చేసుకుందంటే నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ స్పేస్ మ్యానుఫ్యాక్చర్స్ క్లస్టర్ను ఏర్పాటు చేసేందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆర్థరైజేషన్ సెంటర్తో ఒప్పందం చేసుకుందంటే గుజరాత్ వ్యవసాయ జాతి టిలాపియా చేపను ప్రభావితం చేసే టిలాపియా పర్వో వైరస్ సంభవించి భారీ మరణాల రేటును భారత అంటే భారీ మరణాలు నమోదు చేసిన ఇండియాలో ఫస్ట్ టైం ఏ రాష్ట్రం అంటే తమిళనాడు తర్వాత వచ్చేసి న్యూఢిల్లీలో ఇండియా స్కిల్స్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ప్రారంభించిన మంత్రి ఎవరంటే ధర్మేంద్ర ప్రధాన్ అండ్ కేంద్ర వర్గం ఏ కేంద్రపాలిత ప్రాంతంలో కెలో ఇండియా స్టేట్ ఎక్సలెన్స్ సెంటర్ ఏర్పాటుకు ఆమోదం తెలిపిందంటే లడ్ కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు కరువు బతిలో ఎంత శాతం పెంపు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందంటే ఫోర్ పర్సెంటేజ్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై సీజన్లో గోదామ కనీస మతదారును కేంద్ర ప్రభుత్వం ఎన్ని రూపాయలకు పెంచిందంటే నూట యాభై రూపాయలు బీహార్లో నాలుగు వ్యవసాయ రహదారి మ్యాప్ను అండ్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఎయిట్ను ఎవరు ప్రారంభించారంటే ద్రౌపది బుము ప్యూమా తన నూతన బ్రాండ్ అంబాసిడర్గా ఎవరి నియమించిందంటే మహమ్మద్ షమి టీ ట్వంటీ క్రికెట్లో పదకొండు బంతులు అర్ధశతకం సాధించిన భారత క్రికెటర్ ఆటగాడు ఎవరంటే అశుష్ శర్మ థ్యాంక్స్ ఫర్ వాచింగ్